జేసీ హెచ్ఎం వారి యేసు మాటలు జీవము కలిగిన మాటలు, యేసు మాటలు స్వస్థతనిచ్చే మాటలు, యేసు మాటలు నెమ్మదినిచ్చే మాటలు, యేసు మాటలు మనలను బ్రతికించే మాటలు, యేసు మాటలు శక్తినిచ్చే మాటలు, యేసు మాటలు కుటుంబాలను కట్టే మాటలు, యేసు మాటలు పరలోకానికి చేర్చే మాటలు. రండి, యేసు మాటలు విందాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మవరాలు, ఆత్మ సంబంధ వాక్యానుభావాలు, దయ్యములు చేతబడి శక్తుల నుండి విడుదల, చెప్పుకోలేని అనేక సమస్యల నుండి విడుదల పొందగోరుచున్నారా? మీరు పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నారా? అయితే మీరు రండి. యేసయ్య మిమ్ములను సంపూర్తిగా బాగుచున్నాడు. ప్రతి నెల మొదటి సోమవారం రాత్రి 8 గంటలకు సంపూర్ణ రాత్రి ఉపవాస మరియు స్వస్థత అభిషేక ప్రార్థనా కూడిక యేసుక్రీస్తు స్వస్థత మందిరం, క్రీస్తునగర్, సామంతపూడి నందు జరుగును. గమనిక, పాస్టర్ సురేష్ పాల్ గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సర్వ ప్రజలందరికీ యేసు ప్రభు పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామంలో శుభవందనాలండి. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యేసు మాటలు అనే టీవీ కార్యక్రమాన్ని మరి చూస్తూ నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకోవాలని దేవుని పేరిట మీ సేవకుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి మరి మాటలని మనం వింటూ ఉంటాము. మరి ఈ మాటలు మన జీవితానికి ఎన్నో విధాలుగా మరి మేలు చేయకపోగా అనేకమైనటువంటి నష్టాలను మనకి కలిగిస్తూ ఉంటాయి. మరి మనం గమనించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి మాటలు ఈ భూమి మీద, మరి రాజకీయ మాటలు, మరి మోసపు మాటలు, మరి ఇంకా చిలకపస్తి వాళ్ళ మాటలు, మంత్రగాళ్ళ మాటలు, ఇంకా మోసపు మాటలు, బూతు మాటలు, చెడు మాటలు, మరి పాపపు మాటలు, ఎన్నో మాటలు, మరి సాడీలు చెప్పేటువంటి మాటలు ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉంటాం బిడ్డలారా. మరి ఈ మాటల వల్ల మన బ్రతుకుల్లో ఎన్నో మరి కష్టాలని నష్టాలని మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకే ఈ దినాన యేసు మాటలు అనేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. మరి ప్రపంచంలో యేసు ప్రభు మాటలు విన్నప్పుడు ఎంతోమంది గొప్ప విజయాలను సాధించారు. ఈ దినాన మీరు కూడా యేసు మాటలు వింటారని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని మరి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పేతురు గారు కూడా ఒక చిన్న మాట చెప్పాడు. యేసు ప్రభు ఒకసారి అన్నాడు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోండి, మరి చాలామంది వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోండి అన్నప్పుడు పేతురు గారు ఒక మాట అన్నాడు, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగినటువంటి మరి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదాము అని ఒక మాట అంటాడు. మరి గమనించండి, యేసు ప్రభు మాటలు కుటుంబాలను కట్టే మాటలు, నిత్య జీవాన్నిచ్చే మాటలు, మనల్ని బాగు చేసే మాటలు, స్వస్థపరిచే మాటలు, మన జీవితాలని ఆశీర్వదించే మాటలు, మన బ్రతుకులను మార్చేటువంటి గొప్ప మాటలు. రండి, యేసు మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసు ప్రభు, కృపామయుడివైన దేవ, దయామయుడివైన తండ్రి, ఈ దినాన నీ బిడ్డలతోటి నాయన ఈ యొక్క జేసీ హెచ్ఎం మరి మినిస్ట్రీ ద్వారాగా ఇదిగో ప్రభు యేసు మాటలు అనే టీవీ కార్యక్రమాన్ని ప్రభు మీరు ప్రారంభించినందుకు వందనాలు. ఈ మాటలు మీ మాటలు, ఈ మాటల్లో శక్తి ఉంది, ఈ మాటల్లో బలం ఉంది, ఈ మాటల్లో అభిషేకం ఉంది, ఈ మాటల్లో జీవం ఉన్నది. కనుక ప్రభు మీ మాటలు నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలు కుటుంబాలు మీరు కట్టండి, దీవించండి, ఆశీర్వాదించండి. మా అందరికి కలిసినటువంటి వాక్కులు మీరు దయచేయగలరని నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వాదించమని యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దయచేసి మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. ఒక కుష్టివ్యాధి గ్రస్తునితోటి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో మరి కుష్టివ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధి సోకినటువంటి ప్రజలను
ఊరుకు దూరంగా వెలివేసి వారిని మరి అక్కడెక్కడో ఉంచేటువంటి వాళ్ళు. వాళ్ళు గ్రామంలోనికి రావటానికి కానీ మరి సంచరించడానికి కానీ తన వారైనటువంటి ప్రజల మధ్య ఉండటానికి కానీ మరి ఆనాటి ప్రజానీకం ఒప్పుకునేది కాదు. ఎందుకంటే ఆ వ్యాధి అంత భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధి గాలి సోకితేనే ప్రజలకి మరలా జబ్బు అంటుకునేటువంటి గొప్ప ప్రమాదం ఉన్నది. ఈ దినాన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మరి ఇలాంటి వ్యాధిగ్రస్తులను కూడా యేసు ప్రభుల వారు మరి ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన ఎంత గొప్పవాడో మనకి ఇలాగనే అర్థమైపోతా ఉన్నది. చూడండి, అతని జీవితంలో ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎన్నో విధాలుగా మరి ఆస్తి సంపాదించి అతను బాగున్నప్పుడు మేడల మెద్దలు కట్టి మరి ఎంతో తన కుటుంబానికి ఆస్తిని సంపాదించి పెట్టిన వాడే, మంచి బ్రతుకు బ్రతికిన వాడే అనుకోని రీతిలో అతనికి ఆ వ్యాధి సంక్రమించింది. ఆ వ్యాధి సంక్రమించినప్పుడు అందరూ కూడా దూరమైపోయారు. బిడ్డలు దూరమైపోయారు, భార్య దూరమైపోయింది, తల్లిదండ్రులు దూరమైపోయారు, ఊరు వాళ్ళు దూరమైపోయారు. అందరూ కలిసి అతనిని ఊరికి దూరంగా ఎక్కడ వదిలిపెట్టేసి, నీ చావు నువ్వు జావురా, నువ్వు ఊరిలోకి వస్తే చంపేస్తాము, ఈ జబ్బు ప్రమాదమైంది అని చెప్పేసి అతనిని ఊరి వెలుపట్టుకి నెట్టివేశారు. ఆలోచించండి, అన్నీ ఉన్నప్పుడు దగ్గరికి తీశారు. మరి వ్యాధిగ్రస్తుడైనప్పుడు అతను అందరూ వెలివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఒక దినాన యేసు ప్రభులు వారు కొండ మీద, ఆ ఒలివల కొండ మీద వెళ్ళి ఆయన రాత్రి సమయాన్ని ముగించుకొని దైవ ధ్యానంలో ప్రార్థనలో ఉండి ముగించుకొని ఆయన క్రిందికి దిగి, వేకుజాముని క్రిందికి దిగి వస్తూ ఉన్నప్పుడు ఈ కొండ క్రింద ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆయన్ని కలుసుకోవటం జరిగింది. అప్పుడు వాడు అన్న మాట ఏంటంటే, అయ్యా నజరేయుడైన యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కాపాడు, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావు. అమేన్. అంటే వాడంటే ఎవడికి ఇష్టం లేదు ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరికి ఇష్టం లేదు. కనుక ఏం జరుగుతుందని అంటే వాడు అంటున్నాడు, ప్రభా నీకైనా ఇష్టమైతే, నీకు నా మీద జాలి ఉంటే, నువ్వు దేవుడువు కదా, నువ్వు సర్వ మానవ పాప పరిహార్థమై బలియాగమై మరి ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన వాడువు కదా నాయన, మరి నీకు ఇష్టమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావని ఆశిస్తున్నాను, ఈ దినాన నా పట్ల జాలి చూపిస్తావని నేను ఆశిస్తూ ఉన్నాను, నన్ను కనికరిస్తావని ఆశిస్తూ ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను ముట్టుకుంటావని కూడా ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఎన్ని మాటల్ని వాడు మాట్లాడుతూ ఉన్నాడో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇలాగ మనం గమనించినట్లయితే, చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క హృదయ ఘోష వేదన మరి ఎంత భయంకరంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. చూడండి, యేసు ప్రభులు వారు మరి వాడి ఆక్రందనను విని వాడి మనవిని అంగీకరించి ఆయన ఏం చేశాడు తెలుసిన, ఇదిగో కుమారుడా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టమే, నేను నిన్ను త్రోసిపుచ్చను, నేను నిన్ను ఏమాత్రము కూడా నిన్ను నేను మరి అయిష్టంగా చూడను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి నేను నిన్ను ముట్టుకుంటున్నాను అని ముట్టుకొని నేను వెంటనే ఆ మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన, ఒకే ఒక మాట అన్నాడు, ఇదిగో నాకు ఇష్టమే, నీవు శుద్ధునివి కమ్ము అని యేసు ప్రభులు వారు ఒకే ఒక మాట చెప్పాడు. బిడ్డారు తక్షణమే వాని కుష్టి రోగము వానిని వదిలి వాడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిన్న వాక్యాన్ని వింటున్నటువంటి మరి ప్రజలారా మీరు ఆలోచించండి. ఎన్నోసార్లు డాక్టర్ల మాట విన్నావు, చనిపోతావని వాళ్ళు చెప్పారు, ఎన్నో మందులు నీకు వాడారు, ఎంతోమంది తాయితలు మరి కట్టించుకోమని చెప్పారు, ఎంతోమంది దిష్టిరేఖలు ఇంటికి కొట్టుకోమని చెప్పారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా నీకు శాంతి జరిగించారు. ఇన్ని చేసినా కానీ నీకు ప్రయోజనం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేదు, వ్యాధులు తొలగటం లేదు, బాధలు తొలగటం లేదు, కుటుంబం అధోగతి పాలవుతూ ఉన్నది, మరి ఇంటిలో అనేక రకాలైనటువంటి శోధనలు వేదనలు కమ్ముకొస్తూ
కమ్ముతూ ఉన్నాయి, చీకట్లు కమ్ముతూ ఉన్నాయి, వేదనలు కమ్ముతూ ఉన్నాయి. అయినా కానీ నువ్వు యేసు ప్రభు మాటలు వినటానికి నీకు మనసు రావటం లేదు. ఈ దినాన యేసు ప్రభు నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచించండి బిడ్డలారా, ఈ దినాన ప్రభు వారు అంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు అభిమానము, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టిన దేవుడిని, నీ వ్యాధి నుంచి విడిపించగలిగినటువంటి వాడిని, నీ కుటుంబాన్ని కట్టగలిగినటువంటి వాడిని, నీ బ్రతుకుని మార్చగలిగినటువంటి వాడిని నేను నీతో చెప్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాను. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో కుటుంబం పతనమైపోయి, తల్లి పిల్లలు దూరమైపోయి, భార్య దూరమైపోయి, బిడ్డలు దూరమైపోయి, ఎన్నో దినాలుగా కొండల్లో బతుకుతూ రాగ సూటిపోటి మాటలతో ఆ బిడ్డని మరి ఎన్నో విధాలుగా నష్టపరిచారు, ఇబ్బంది పెట్టారు, ఎన్నో విధాలుగా బాధ పెట్టారు. కానీ బిడ్డలారా, యేసు ప్రభు మరి ఏమాత్రము వాడిని బాధ పెట్టలేదు. రే కుష్ఠవ్యాధిగ్రస్తుడా, నా దగ్గరకు వస్తావేంద్రా పొద్దున్నే అని చెప్పి ఆయన అసహించుకునలేదు. ఉదయాన్నే వాడు ఎదురొచ్చాడు. అయినప్పటికీ యేసు ప్రభులు వారు ప్రేమతో వాడిని చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు బిడ్డలారా, ఇష్టముతో వాడిని ముట్టుకున్నాడు, ప్రేమతో వాడితో మాట్లాడాడు, ప్రేమ చూపించాడు, వాడిని ఎంతగానో మరి దగ్గరికి తీసుకున్నాడు. ఆలోచించండి, ఈ దినాన నాకెవరూ లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎవరు నా బాధని చూడరని నువ్వు అనుకుంటూ ఉన్నావు, కానీ నీకు యేసు ప్రభు ఉన్నాడు బిడ్డ. ఈ వాక్యాన్ని వింటుంటూ మరి చూస్తున్నటువంటి నీకు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఉన్నాను అని అంటున్నాడు ఆయన. ఈ దినాన ఆ యేసు ప్రభు మాట నువ్వు వినాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, నిత్య జీవితంలో మీరు ఎన్నో మాటలు విన్నారు, ఎంతోమంది వద్దకు వెళ్ళారు, ఎన్నెన్నో కార్యాలు మీరు చేశారు, ఎంతెంతో ఖర్చు పెట్టుకున్నారు. ఈనాడు ఒక్క పైసా లేకుండా, ఖర్చు లేకుండా మరి యేసు ప్రభులు వారు నిన్ను కూడా బాగు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నమ్ముతావా నీవు? నీ కుటుంబాన్ని కూడా దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. నమ్ముతావా నీవు? నీ కుటుంబాన్ని కట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. శ్రమంలో ఉన్నావో, వేదనలో ఉన్నావో, శోధనలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా ప్రభులు వారు మాత్రం నిన్ను చూస్తున్నాడు. కుష్టి వ్యాధిగ్రస్తుని చూచినట్లుగా, వాడి మనవి అంగీకరించినట్లుగా నీ బాధను కూడా నా తండ్రి ఏం చేస్తున్నాడంటే, మరి అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయాన బిడలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, నిత్య జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారు, ఎన్నో మరి రకరకాలైనటువంటి మరి మీకు ఇష్టం వచ్చినట్లుగా మరి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మీ జీవితంలో ఎంతో ఖర్చు పెట్టుకొని మీరు కుమిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు నా యేసు ప్రభు చక్కని మంచి అవకాశాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. రండి యేసు ప్రభు పాదాల వద్దకి, ఆయన క్షమించే దేవుడు. ఒక్క నిజాన్ని మీరు ఆలోచించండి, ఈ ప్రపంచం మీద సర్వ మానవ పాప పరిహారమై లోక కళ్యాణమై ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి మనందరి పాపాలను తొలగించడానికి మరి భూమి మీద అవతరించినటువంటి వాడు యేసు ప్రభు. ఇలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గర ఒక్క మాట అడిగితే చాలు, ఎన్నో వందల మాటలు అడగాల్సిన పని లేదు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నిజమైన తండ్రి, నా పాపాలు మీరు క్షమించండి. ఎందుకనంటే భూమి మీద పాపాలను క్షమించగలిగే అధికారం మీకు మాత్రమే ఉన్నది నాయన అని గ్రహించి మనం ఆయనకి చేరువయ్యి ఆయన పాదాల చెంత హృదయం అర్పించి, ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంతో కడగండి నాయన, నన్ను ప్రభు నీ బిడ్డగా చేసుకోండి, నా హృదయంలో వసించండి అని ఒక్క మాట చెప్పి, ఇదిగో తండ్రి నాకు ఈ వ్యాధి ఉన్నది, నాకు కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ శోధనలు ఉన్నాయి అని యేసు ప్రభుతో చెప్పండి. పక్కింటోళ్లతోటో, ఎదిరింటోళ్లతోటో, లేదంటే ఫ్రెండ్స్తోటో, డాక్టర్లతోటో, మాంత్రికులతోటో, ఎంతమందితో ఎన్ని చెప్పుకున్నా కానీ ఈ దినాన మనకు ప్రయోజనం లేదు బిడ్డలారా. ఆలోచించండి, ఈ బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, ఎన్ని మరి రోజుల నుంచి అల్లాడిపోయి ఉంటాడు, ఎన్ని విధాలుగా మరి ఆలోచించి ఉంటాడు, మనోవేదంతో కుమిలిపోయి ఉంటాడు. ఒకరోజు వచ్చింది, ఆ రోజున యేసు ప్రభుని కలుసుకున్నాడు, ఆ తర్వాత తన జీవితము బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన అదే రోజు నీకు కూడా వచ్చింది. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ఎవరైనా సరే, మరి ఎలాంటి వ్యక్తివైనా సరే, నీకు ఆ మంచి అవకాశాన్ని యేసు ప్రభు ఇస్తున్నాడు. సోదరి సోదరుడా, నమ్మండి ఈ మాటని, నీ కొరకే నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నువ్వు కూడా బాధపడుతున్నావు, భర్త విషయంలో, లేక భార్య విషయంలో, బిడ్డల విషయంలో, లేక వ్యాధిని బట్టో, లేదంటే నీకున్నటువంటి పరిస్థితిని బట్టో, పేదరికాన్ని బట్టో, అప్పుల బాధను బట్టో, దేన్ని బట్టి నువ్వు అల్లాడిపోతూ ఉన్నావే. అందుకని ప్రభులు వారు ఈ చక్కని అవకాశం ఈ దినాన్ని నీకు అనుగ్రహించాడు. మరి నమ్ముతావా? ఈ యొక్క విషయాన్ని ఆలోచించండి బిడ్డలారా, నా ప్రభు నిన్ను ఎంతగానో దీవించాలని అనుకుంటున్నాడు. మరి నా ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, కరుణించాడు, ఇష్టంతో ముట్టుకున్నాడు, వానిని స్వస్థపరిచాడు. బిడ్డలారా, ఈ దినాన
నువ్వు కూడా స్వస్థపడాలని ఆశిస్తున్నావా? లేకపోతే నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, సోదరుడా, ఒకసారి ఆలోచించండి. మరి దేవుడు గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయమందు దేవుడు గొప్పగా నిన్ను దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, మన పాపాలను క్షమించే దేవుడు, మన శాపాన్ని తొలగించే దేవుడు, మన యొక్క బంధకాలను విడిపించే దేవుడు, దురాత్మల నుంచి విడుదల చేసే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, సర్వసమృద్ధినిచ్చే దేవుడు, సంపదల గని, ఆ గొప్ప దేవుని యొక్క మాటలు ఈ దినాన్ని మనం వినగలిగినట్లయితే మన జీవితాల్లో నెమ్మది కలిగింది. అందుకని యేసు ప్రభులు వారు ఈ ప్రపంచానికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తానని చెప్పాడు. ఈ మాట ప్రపంచంలో ఎవరు చెప్పలేదు, యేసు ప్రభులు వారు మాత్రమే చెప్పాడు. బిడ్డలారా, ఆలోచించండి, నీవు కూడా పాప భారంతో ఉన్నావు, నీవు కూడా శ్రమలతో, దుఃఖంతో, వేదంతో ఉన్నావు, ఒకసారి ఆయన యొద్దకు వస్తావా? నీ జీవితంలో మరి ఒక మేలుని అనుభవిస్తావా? యేసు ప్రభు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాడు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన ఏదో తెల్లవాళ్ళ దేవుడు, నల్లవాళ్ళ దేవుడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావే, అది చాలా తప్పు ఆలోచన. అని నీ దేవుడు, ఆయన నీ కొరకు పుట్టినటువంటి వాడు, నిన్ను మోక్షానికి తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి దేవుడు, నీ పాపాన్ని కడిగివేయటానికి, నీ దోషాన్ని తొలగించడానికి వచ్చిన దేవుడు. అది నీకు అర్థం కాక మరి ఇంకా మరి ఏదేదో మరి చేసుకుంటూ నువ్వు అలసిపోయి ఉన్నావు. ఇప్పటికే నీ ఆయుష్ తరిగిపోతూ ఉంది, ఆరోగ్యం కోల్పోతూ ఉన్నావు. ఒకసారి మీరు ఆలోచించండి బిడ్డలారా. ఈ దినాన దేవుడు మంచి గొప్ప అవకాశాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. నా తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నిన్ను తప్పకుండా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైనా నీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఎవరి కోసమే కాదు బిడ్డ, ఏదైనా నీకోసమే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి నీతోనే దేవుడు ముచ్చటిస్తూ ఉన్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుని ముట్టుకున్న దేవుడు నిన్ను ముట్టుకోవాలని ఆశిస్తున్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుని మరి స్వస్థపరిచినటువంటి దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశిస్తున్నాడు. వాని మనవుని ఆలకించి శాంతినిచ్చిన దేవుడు నిన్ను, నీకు శాంతినివ్వాలని, నీకు సమాధానాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నువ్వు కూడా నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎంత ఖర్చు పెట్టుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారేమో, ఏ ఖర్చు లేదండి. ఎలాంటి మరి ప్రయాస పడవలసిన అవసరం లేదు. ప్రభు మన మధ్యనే ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు ఆయనే మీతో మాట్లాడుతున్నాడు, ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి నీ వ్యాధిని బట్టి, బాధను బట్టి, శోధన బట్టి, వేదన బట్టి నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ప్రేరేపణ కలుగుతూ ఉంది. ఒక్కసారి మరి నువ్వు కనుక నీ హృదయంలో అడిగితే, యేసు ప్రభువా, ఆనాడు కుష్ఠవ్యాధిని గ్రస్తుని ముట్టి స్వస్థపరిచి మరి ఆ బిడ్డకి శాంతినిచ్చావు, మరి నా జీవితం అలాగనే ఉన్నదయ్యా, పాప రోగంతో ఉన్నానయ్యా, వేదనతో ఉన్నాను ప్రభువా, నన్ను కూడా స్వస్థపరచు, నా వ్యాధిని కూడా తొలగించు, నా బాధను కూడా తొలగించు, నన్ను బలపరచు తండ్రి, నన్ను కరుణించు తండ్రి, నన్ను దీవించు తండ్రి, నన్ను అభిషేకించు తండ్రి అని నువ్వు అడగగలిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు బిడ్డలారా. మీరు ఈ దినాన అడగలేక, ఆయన మనస్ఫూర్తిగా వేడుకొనలేక, మరి ఎన్నో విధాలుగా మొహమాట పడుతూ దూరంగా బ్రతుకుతూ మీ జీవితాల్ని మరి ఎన్నో విధాలైనటువంటి చీకటితో, భారాలతో నింపుకుంటూ ఉన్నారు. ప్రభు చక్కని అవకాశం ఇస్తున్నాడు. అడిగి చూడండి, దేవుడు గొప్ప కార్యాన్ని మీ పట్ల చేస్తాడు బిడ్డలారా. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, త్రోసిపుచ్చే దేవుడు గాడు. అరే నువ్వు ఇప్పుడు దాకా పాపం చేసావు, నా దగ్గరికి ఎలాగ వస్తావు అనేటువంటి దేవుడు కాదండి ఆయన. నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత త్రాగుబోతువైనా, ఎంత తిరుగుబోతువైనా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ ప్రపంచం మీద నిజంగా ప్రేమించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే మరి ఆయన యేసు ప్రభు మాత్రమే. నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడండి. నువ్వు నిజంగా మరి ఆలోచిస్తే నీకంటూ ఒక గొప్ప మరి నిన్ను ప్రేమించే వ్యక్తి ఈ భూమి మీద ఉన్నారా అంటే ఆయన ఆ యేసు ప్రభు ండి. ఆయన నిజంగా నేను ప్రేమిస్తున్నాడు బిడ్డ. నీవు ఏమాత్రం సందేహపడక ఈ మాటలు నమ్ము. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఎంతకాలంగా నువ్వు వేదన పడతావు ఆలోచించు, ఎంతకాలంగా దుఃఖపడతావు ఆలోచించు, ఎంతకాలంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు ఆలోచించు, ఎంతకాలంగా అంతర్తంత్రాల కోసం తిరుగుతావు ఆలోచించు. ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు ప్రేమ కలిగిన వాడు కదా. నీ కొరకు ఈ దినాన ఎంత మరి ఇష్టంగా నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బాగు చేయాలని మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించాలని మాట్లాడుతున్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఇల్లు వదులుకున్నాడు, వాకిలి వదులుకున్నాడు, ఆస్తి అంతా కోల్పోయింది, తన జీవితంలో నెమ్మది లేని వాడై మరి దేశాలు పట్టుకొని తిరుగుతూ పొలిమేర్ల మీద కొండల మధ్య బ్రతుకుచ్చు ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు బాగు చేయలేదా?
యేసుప్రభు తన కుటుంబాన్ని కట్టలేదా? యేసుప్రభు తన జీవితాన్ని మంచిగా మార్చలేదా? తన జబ్బును తొలగించలేదా? నిన్నెందుకు బాగు చేయడు బిడ్డ, ఈ దినాన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. నీవు కూడా ఆయన బిడ్డవే, నువ్వు ఎవరో కాదు, ఆయన బిడ్డవే నీవు కూడా. అది నీకు తెలియటం లేదు, అంతే, ఏం లేదు. అక్కడ నువ్వు కూడా ఇప్పుడు తెలుసుకొని మరి ఆయన వద్దకు వచ్చి, తండ్రి నన్ను కూడా క్షమించు, నా వ్యాధిని కూడా తొలగించయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ కుమార్తెగా ఉంటాను, నీ కుమారుడిగా ఉంటాను, నన్ను స్వస్థపరచమని నువ్వు అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు బిడ్డలారా. ఆలోచించని ఇది నాన్న, నా ప్రభు మరి నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయాన్ని పోగొట్టుకోమాకండి, ఈ అవకాశాన్ని జారబెడుచుకోమాకండి. కుష్టి వ్యాధిగ్రస్తుని ఇష్టపడిన దేవుడు నిన్ను కూడా ఇష్టపడుతున్నాడు. తల్లి నీ కళ్ళనీళ్ళు చూస్తున్నాడు, నీ హృదయంలో దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ కళ్ళమిటి కారుతున్న నీళ్లను చూస్తున్నాడు. ఎన్ని రోజులు మరి తన్నులు తింటావు నీ భర్త చేత? ఒకసారి ప్రార్థన చెయ్యి, తమ్ముడు అన్నా నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతకాలము ప్రభుకు దూరం అయి చెడు తిరుగుడు తిరిగి నీ బ్రతుకుని సర్వనాశనం వైపు నడిపించుకుంటావు? నీ భార్య ఏడుస్తూ ఉన్నది, నీ బిడ్డలు అధోగతి పాలైపోతున్నారు, కుటుంబంలో అశాంతి పెరిగిపోతూ ఉన్నది, నెమ్మది లేక అల్లాడిపోతూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు, నీ బ్రతుకు పరిష్కారం ఆత్మహత్య నువ్వు అనుకుంటున్నావు, కాదు కాదు కాదు, యేసు ప్రభు గొప్పగా పరిష్కరించాలని నా తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. బిడ ఈ దినాన నేను ప్రేమిస్తున్నాడు, దయచేసి మరి నాతో పాటుగా ఈ మాట చెప్పగలిగితే నువ్వు గొప్పగా దీవించబడతావు. ఈ క్షణాన్ని నీకు శాంతి ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ మధ్యలోనే ఉన్నాడు, మనందరి మధ్యలో ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు యేసు ప్రభు. ఆయన ఆకాశ మేఘాల గగనాలలో ఉండే దేవుడు కాడు, ఆయన ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో వాళ్ళ మధ్యలో ఉండే దేవుడు. ఒకసారి మీరు ఆలోచించండి, నాతో పాటుగా ఈ మాటలు చెప్పండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా మిమ్మల్ని దీవిస్తాడు, గొప్పగా మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఒకసారి నాతో పాటుగా ఈ మాటలు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. చెప్పండి ఈ మాటలు, యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా నన్ను దీవించు, యేసు ప్రభువా నీ రక్తంతో నా పాపాలు కడుగు, యేసు ప్రభువా నన్ను శుద్ధినిగా చెయ్యి. నాయన కుటుంబాలతో బాధలతో శోధనలతో వేదనలతో అల్లాడిపోతూ ఉన్నాను, నన్ను బాగు చేయండి ప్రభువా. నీ సేవకుడు చెప్తూ ఉన్నాడు నీ మాటలు వింటూ ఉన్నాను నాయన. ఈ దినాన నన్ను కూడా స్వస్థపరచు, నన్ను కూడా బాగు చేయి, నా కుటుంబాన్ని దీవించు అని ఈ మాటలు మీరు చెప్పినటువంటి ప్రతివానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలాగే బిడ్డలారా మరి నేను స్వస్థత ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడు దయచేసి నాతో పాటుగా కన్నులు మూసి మరి అలాగనే, మీరు పునకరించవలసిన పని లేదు, మీరు అలాగనే కూర్చొని కన్నులు మూసి మరి నాతో ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి ఇంతకాలము వ్యాధులతో బాధపడుతున్నావు కదా, ఇప్పుడే చూస్తావు దేవుని యొక్క శక్తి ఏంటో, ఇప్పుడే చూస్తావు దేవుని యొక్క పవర్ ఏంటో. దేవుడు అతి పరిశుద్ధుడైన శక్తి కలిగిన వాడు, స్వస్థపరిచే దేవుడు, కుష్టి వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా ఇప్పుడే స్వస్థపరుస్తాడు. వెంటనే వాడు శుద్ధుడయ్యాడు, ఇప్పుడు కూడా నీవు కూడా శుద్ధుడు అవుతావు, నీవు కూడా బాగుపడతావు, నీవు కూడా వ్యాధి నుంచి విడిపించబడతావు. ఇది నేను నా ప్రభు పేట సవాలుగా చెప్తూ ఉన్నాను. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, మరి ఒక నెల తర్వాత చేస్తానని అని చెప్పే దేవుడు. ఇష్టంతో రా, ఇష్టంతో అడుగు ప్రభువుని, ఇష్టంతో భక్తి చేయి, ఇష్టంతో యేసు ప్రభువుని వేడుకో, దేవుడు నీకు కూడా కార్యం చేయబోతున్నాడు. ఇప్పుడు నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నాను బిడ్డలారా, మరి మీరు కూడా ప్రార్థన లేకపోయించండి. నీకు వ్యాధి ఉన్న స్థలంలో కుడి చేయి పెట్టుకోండి, లేకపోతే కుటుంబ సమస్యలు చెప్పుకోలేని సమస్యలు ఉంటే నెత్తి మీద చేయి పెట్టుకోండి. నమ్మండి, ఈ మాటని మీరే సాక్ష్యం చెప్తారు. అద్భుతమైనటువంటి టచింగ్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, అద్భుతంగా నేను ముట్టబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను స్వస్థత ప్రార్థన, నాతో ఏకీభవించండి, మీ కుడి చేయి నా స్థలంలో పెట్టుకోండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, మీ కొందనాలు నాయన. ఈ దినాన ప్రభువా నాయన, నీ యొక్క కుమారుడిగా ప్రభువా నాయన, మీరు నిలబెట్టుకున్నటువంటి సేవకుడిగా మీ మాటల్ని నా ద్వారాగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ టీవీ ముందు కూర్చొని ఎంతమంది అయితే ప్రభువా నాయన స్వస్థత కోసం కనిపెట్టుతూ ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభువా వ్యాధి బాధలతో కుమిలిపోతున్నారో, ఎంతమంది అయితే దురాత్మ శక్తులతో బాధపడుతున్నారో, చేతబడి శక్తులతో బాధపడుతున్నారో, వాళ్ళందరినీ ఇప్పుడు మీరు ముట్టబోతూ ఉన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తుని ముట్టినగాక, కిడ్నీ వ్యాధులు నయమవునుగాక, చెప్పుకోలేని సమస్యలు యేసు నామములో బాగుపడినగాక, మీ రక్తంలో ఉన్న అనాయింటింగ్ తండ్రి నాయన నీ బిడ్డల మీదకి వచ్చునుగాక, ప్రతి వాణిని ముట్టునుగాక, ప్రతి వాణిని బలపరచునుగాక, ప్రతి వాణి కుటుంబాన్ని కట్టునుగాక, ప్రతి సోదరి కన్నీళ్లు తుడుచునుగాక, ప్రతి వాణి వ్యాధిని తొలగించునుగాక. తండ్రి మీరు కార్యం చేశారు తండ్రి, నీ బిడ్డలు స్వస్థపరిచారు తండ్రి, మీ కార్యాలు జరిగించినందుకు స్తోత్రములు నాన్న.
మీకు వందనాలు తండ్రి. దురాత్మలను విడిపించినందుకు స్తోత్రము తండ్రి. ప్రతి వ్యాధి తొలగిపోవును గాక, ప్రతి యొక్క దురాత్మ శక్తులు విడిచిపోవును గాక, నీ బిడ్డలకు శాంతి కలుగును గాక తండ్రి. మీ రక్తంలో ఉండే అభిషేకం నీ బిడ్డల మీదకు వచ్చి నీ బిడ్డలను ముట్టును గాక. థ్యాంక్ యూ జీజస్. మీరు ముట్టినందుకు స్తోత్రం, మీరు తాకినందుకు స్తోత్రం, స్వస్థతనిచ్చినందుకు స్తోత్రం, మీరు కార్యం చేసినందుకు వందనాలు తండ్రి. మీ కృపతో నింపుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీళ్ళందరూ దీవించమని యేసు నామాన ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చామంతపూడి గ్రామం దర్శి మండలంలో క్రీస్తు నగర్ అనేటువంటి ప్రాంతంలో స్వస్థ మందిరం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అనేకమైన అద్భుతమైన స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల మొదటి సోమవారము సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత అభిషేక ప్రార్థన కోరికలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు, గొప్పగా దీవించబడుతూ ఉన్నారు. మరి మీరు కూడా వచ్చి స్వస్థత పొందాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మరి మీరు కూడా స్వస్థత పొందాలనుకుంటే ఒకసారి స్వస్థ మందిరానికి రండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని కూడా ఆశీర్వాదిస్తాడు. అలాగనే బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్లకి మీరు ఫోన్ చేసి తెలియపరచండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారాగా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాను. అలాగనే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. మరి దేవుడు కూడా మీ కుటుంబాల్లో గొప్ప మరి దీవెనలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తాడు. అందరూ కూడా ప్రతినిత్యము ప్రతి ఉదయకాలము టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరందరూ కూడా దీవించబడాలని ఆశిస్తూ మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితే ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలి ఉన్నా నిరీక్షణ, మిగిలి ఉన్నా నిరీక్షణ, మిగిలి ఉన్నా నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తాను.